ప్రభువు తత్వమే తమ తత్వముగా స్వీకరించి ప్రభువు ప్రేమలో జీవించి ఆయన మార్గాన్ని అనుసరించి ఆచరించి తరించి పునీతులైన వేద సాక్షులు ఎందరో ఉన్నారు. వారిలో అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన పునీతులలో అగ్రగామి పునీత అంతోనివారు. తప్పిపోయిన వ్యక్తులను వస్తువులను తిరిగి అనుగ్రహించే మహిమ కలిగిన పునీత అంతోని వారిని శరణు వేడితే చాలు. అన్ని మతాల భక్తుల విన్నపాలను ప్రభువుకు విన్నవించి ప్రసాదించే దివ్యమూర్తి పునీత అంతోనివారు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో పునీత అంతోనివారి పుణ్యక్షేత్రాలు వెలిశాయి, అద్భుతాలను చవిచూస్తున్నాయి. హైదరాబాదులో పునీత అంతోనివారి పుణ్యక్షేత్రమంటే గుర్తొచ్చేది మెట్టుగూడలో వెలసిన పునీత అంతోనివారి పుణ్యక్షేత్రమే. అలాంటి వారి చరిత్రను, జీవిత విశేషాలను, వారి తత్వాన్ని అద్భుతాలతో పాటు అనేక మంది భక్తుల సాక్ష్యాలను, అనుభూతులను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే పునీత అంతోని గారి పుణ్యక్షేత్ర అద్భుతాలు. ఈ కార్యక్రమం అనేక మంది విశ్వాసులకు ప్రయోజనకరంగా ఉంటుందని, అద్భుతాల అంతోని వారిని ధ్యానిస్తే ప్రభువు ద్వారా భక్తులు కోరిన కోరికలు తీరుతాయని, స్వస్థతలు అనుగ్రహించబడతాయనే ఉద్దేశంతో దివ్యవాణి టీవీలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నాము. దేవుడు బయలుపరుస్తున్నది ఏంటంటే, పరిశుద్ధాత్మ గీతాన్ని పాడేటప్పుడు చాలామంది చాలా బాధలతో ఇక్కడికి వచ్చారు. ఒకటే ప్రభుని అడగాల్సింది ఏంటంటే, ఈరోజు నీవు, మనమందరం కూడా దేవుడిని అడగాల్సింది ఏంటంటే, దేవుడు రెడీగా ఉన్నాడు నీ మొరను వినటానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీలో ఉన్న సమస్యలని తొలగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రార్థన, మీ ప్రార్థన, పునీత అంతోని వారి ప్రార్థన, ఈ ప్రార్థనలన్నీ కలిపి దేవుడు విని నిన్ను స్వస్థపరచడానికి కానీ, నిన్ను బ్రతికించటానికి కానీ, నీకున్న సమస్యలను తొలగించటానికి కానీ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసండి, ఈరోజు విశ్వాసంతో మీరు ప్రార్థన చేయండి. ఒక విషయం, చిన్న సాక్ష్యాన్ని మీ మధ్యలో పంచుకుంటాను. మనిషి దీవించబడాలని, దావీదు మహారాజు దీవించబడ్డానికి కారణమైన పాపం చేశాడు, తప్పు చేశాడు, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కానీ ఆయనలో ఏముందో తెలుసా? పశ్చాత్తాప, అయ్యా నేను పాపినయ్యా, నేను పాపిని దేవా, నేను పాపిన ఘోర పాపినయ్యా. అందుకని దేవుడు అతన్ని ప్రేమించాడు, బలంగా ఆశీర్వదించాడు. దావీదు, డోంట్ వరీ, నీ కుడి పక్కన 10,000 మంది, నీ వెనక పక్కన 1,000 మంది ఉన్న ఏమి చేయదు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను. అమ్మా, నీ భవిష్యత్తు మనం ఏం చేస్తాం తెలుసా? అందరం జాతకం చెప్పించుకుంటాం కదా, అయ్యా ఫ్యూచర్ గురించి చెప్పండి, అంటే రేపు ఏం జరుగుతుందో, ఎల్లుండి ఏం జరుగుతుందో, నాకు పెళ్ళి అవుతుందో, పిల్లలు పుడతారా, ఆడపిల్ల మగపిల్ల, ఇల్లు కట్టుకుంటారా, ఉద్యోగం వస్తా, చదువుతానా, నా బిడ్డలు బాగుపడతారని జాతకం చూపించుకుంటూ ఉంటాం కదా, జాతకం చూపించుకుంటూ ఉంటాం. అది నిజమేనంటారా? చెప్తున్నారు భవిష్యత్ గురించి, బయట కూర్చున్న వాళ్ళు, లోపల కూర్చున్న వాళ్ళు చెప్తున్నా, నీ రేపేమవుద్దో, తర్వాత నీకేమవుద్దు. ఒక అతను ఇలా కూర్చుని జాతకం చెప్తూ ఉన్నాడు. జాతకం చెప్తున్న సమయంలో ఒకడు వెళ్ళి అంటాడు అతనితో, సార్ మీ ఇల్లు కాలిపోతుంది, మీ ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు మొత్తం కాలిపోతున్నాయి అనేసరికి ఆ జాతకం చెప్పాడు ఏం చేశాడంటే, రామచిలకని అక్కడ వదిలేశాడు, పుస్తకాలన్నీ అక్కడ వదిలేసి పరుగు పరుగుని వెళ్ళిపోతాడు. ఇల్లు కాలిపోతుంది, అమ్మో నాయన ఆస్తిపాస్తులని మంట కలిసిపోతుంది, బాబోయ్యను ఏడుచుకుని పరుగు, కేకలు వేసుకుంటే పరుగు పరుగుని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఇల్లు కాలిపోలా, ఇది చెప్పుడు వెనకాల వచ్చాడు, వచ్చి అన్నాడు,
ఏంట్రా వచ్చావంటే నువ్వే గారు ఇల్లు కాలిపోతుందని చెప్పిందంటే ఓరి పిచ్చోడా, నువ్వు అందరి బ్రతుకులు చెప్తున్నావు కదా, అందరి జీవితాలు నువ్వు చెప్తున్నావు కదా, అందరి లైఫ్లు నువ్వు చెప్తున్నావు కదా, అందరి భవిష్యత్తు చెప్పే నీవు, నీ భవిష్యత్తు ఏంటో నీకు తెలియదా? ఈ నెక్స్ట్ ఏం జరుగుతుందో నీకు తెలియదా? చెప్పగానే పరుగు తీసుకొచ్చేసేవారా? నీ జీవితం నీకు తెలియనోడు, ఎదుటి వారి జీవితం గురించి నువ్వేం చెప్తావు? నీ బ్రతుకు నీకు తెలియదు. అందుకని పునీత్ అంతోని గారు ప్రసంగానికి వెళ్ళేటప్పుడు కానీ, ప్రసంగం చేసేటప్పుడు కానీ ప్రార్థన చేసి అందరూ పశ్చాత్తాపం గురించి, బాగా బలంగా మార్పు గురించి ప్రార్థన చేసుకుని వెళ్ళి సువార్తను బోధిస్తున్న సమయంలో ఎంతోమంది మారు మనసు పొందేవాళ్ళు, ఎంతోమంది అక్కడికక్కడే పాపాలు విడిచిపెట్టి కన్నీటితో మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి అక్కడ ప్రార్థన చేస్తున్న వాక్యం చెప్తున్నారు, చుట్టుపక్కల మొత్తం వర్షం వచ్చింది, ఆ వర్షం నీరు వాళ్ళు ప్రసంగం చెప్పే ఆ పందిరిలోకి వచ్చింది, కానీ అక్కడ మాత్రం వర్షం రాలే. ఎందుకంటే అక్కడ ప్రసంగం చెప్తున్న సమయంలో అక్కడ మారు మనసు పొంది ఏడ్చే వాళ్ళ సంఖ్య చాలామంది ఉండిపోయారు. వాళ్ళంతా వాళ్ళ కన్నీరే అక్కడ పెద్ద వర్షంగా మారిపోయింది. చుట్టుపక్కల వర్షం వస్తుంది కానీ అక్కడ వర్షం రావట్లేదు. ప్రసంగం చెప్పేటప్పుడు చుట్టుపక్కల వర్షం వస్తుంది, పునీత్ అంతోని గారు ప్రసంగం చెప్తున్నారు, చుట్టుపక్కల వర్షం వస్తుంది, ఎక్కడైతే జనం కూర్చున్నారో అక్కడ వర్షం రావట్లేదు, ఏమొస్తుంది, కన్నీరు వస్తుంది. అంతగా మారు మనసు పొందేవారు అనమాట పునీత్ అంతోని గారు ప్రసంగం చెప్పేటప్పుడు. ఎందుకంటే హృదయ పరివర్తన గురించి నేను మొర్ర పెట్టేవాడు ముందుగానే ప్రభుకి, ప్రభు నేను వెళ్తున్నాను, ప్రార్థన చేస్తాను, వాక్యం చెప్తాను, ఇదిగో హృదయం బ్రద్దలవ్వాలి, హృదయం కరగాలి, మారు మనసు రావాలి, పశ్చాత్తాపం కలగాలి. అనేక మంది మారేవాళ్ళు. ఈడు జాతకం చెప్పేవాడు ఏం చేశాడు తెలుసా, బిక్కమోహం వేసుకుని అలా ఉండిపోయారు. ఎరా నీ భవిష్యత్తు నువ్వు చెప్పుకోలేవు, నెక్స్ట్ ఏం జరుగుతుందో నీకు తెలీదు, మా భవిష్యత్తు నువ్వు చెప్తావా? మరి నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది చెప్పండి అమ్మా? మన లైఫ్. ఇప్పుడు నేను తాగుతూ తిరుగుతూ బాగా తాగుతూ ఉన్నానుకో, రేపు కంపల్సరీ కిడ్నీలో లివర్లో కంపల్సరీ ఫెయిలియర్ అయిపోతాయి. అదొక ఎగ్జాంపుల్. నువ్వు బాగా అమ్మా నాన్న మాట వినకుండా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని నువ్వు తిరుగుతున్నావు అనుకో, నీ లైఫ్ కథం అంతటా అయిపోయింది. వచ్చిన ఆస్తి పాస్తులన్నీ మంట కలిపేస్తున్నావు అనుకో, అక్కడికి నీ లైఫ్ కథం. లేకపోతే దేవుణ్ణి లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు అనుకో, దేవుణ్ణి గ్రహించుకోకుండా నీ ఇష్టానుసారంగా తిను తాగు సుఖించు సంతోషించు, అప్పటికి నీ లైఫ్ కథం అయిపోయింది. నీ లైఫ్ ఎవరి చేతిలో ఉందో తెలుసా? నీ చేతిలో ఉంది. ఒకటి అంటే దేవుడి చేతిలో ఉండాలి. ఎందుకంటే నువ్వు మంచిగా ఉండి నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకుంటే నీ లైఫ్ దేవుని చేతిలో ఉంటుంది. లేదు, నా జీవితం నా ఇష్టం, నా జీవితాన్ని నేను సైతానికి సమర్పించుకుంటానంటే నీ లైఫ్ ఎవరి హ్యాండ్లో ఉంటుంది? సైతాను. ఓ ప్రభువా, మీరు నిగ్గముగా పవిత్రుడు, సర్వ పవిత్రత కూటయు మీరే, కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమని మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమకు తాను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చి చూట్లని వీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీ శరీరం ప్రాణికోటికి జీవమొసగే అమృతం, యేసువా ధన్యమాయెను జీవితం. ఆ విధమున నీ భోజన అనంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీ రక్తం నా మనసుకు కృపను వసగే సాగరం.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానం చాటెను, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉన్నాము. క్రీస్తు ద్వారే, క్రీస్తు క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక.
దైవ ప్రేమచి ప్రజ్వలించిన పునీత అంతునివారా మాకు ప్రార్థించండి మీ జపములచే ఆత్మల రక్షించ దీక్షను పొందిన వారా మూర్ఖ పాపులు పతితులెందరిను మనసు తిప్పిన వారా దివ్య రక్షకుని మార్గము బోధింప అంకితమైన వారా అనేక అద్భుత మహిమలు చూపగ వరమును పొందిన వారా శరణని మీదరి చేరిన దయతు మనవుల తీర్చెడి వారా దివ్య బాలుని ముద్యుడు భాగ్యము పొందిన అంతుని వారా మీ వలని మా శత్రుల మేము మన్నించుట నిర్మించండి దివ్య ప్రసాద ప్రభువును భక్తితులు కునమము దీవించండి మరణ వేళలు తోడుగా నుండి మోక్షమునకు నడిపించండి దేవునికి వందనాలు. మాది అల్రాజ్పేట విచారణ అండి. నా పేరు పుష్ప, మేకల పుష్ప. మా పాపకి పెళ్ళై 10 సంవత్సరాలకు ఎక్కువైపోయింది, సంతాన భాగ్యం లేదు. నేను ఇక్కడ అంతోని వారి ప్రేయర్కి 11 వారాలు వచ్చాను. 11 వారాలు వస్తే అద్భుతంగా దేవుని రీతిలో నా పాప ఇప్పుడు అరణ్యుల పాపనెత్తుకొని ఎంతో సంతోషంగా ఉందండి. దేవునికి స్తోత్రాలు. ఇంకా ఎన్నో విధాలుగా మా కుటుంబానికి దేవుడు ఎన్నో మేలులు చేశారు. నేను ఎంతగానో దేవునికి అంతని వారికి రుణపడి ఉన్నాను. దేవునికి స్తోత్రాలు, వేలాది వందనాలు. ఇంకా ఎంతోమంది ఈ దివ్యవాణి ఛానల్ చూసి కూడా చాలా సంతోషపడుతున్నారు. 3 గంటలకు దివ్యకారుణ్యం అలా రోజు చెప్పుకుంటాం మేము. దేవునికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ తెలాడండి. నేను మెట్టుగూడ సెంట్ ఆంథనీ చర్చ్కి తరచూ వస్తూ ఉంటాను. స్పిరిచువల్ ఫాదర్స్ ఎక్కువగా వస్తారు. వాళ్ళు వాక్యం వినాలి, ఆ వాక్యంలో నేను ఎదగాలి అనే ఆశతో వస్తూ ఉంటాను. అందరూ సాక్ష్యం చెప్తుంటారు, అంతోని వారికి మేము ప్రార్థన చేస్తే మొక్కుకుంటే జరిగింది అని. గత మే జూన్లో జరిగిన నవీనాల్లో నేను కూడా పాల్గొన్నాను, అంతోని వారికి ప్రార్థన చేసుకున్నాను. మా అన్నయ్య మీద ఆఫీస్లో 15 ఇయర్స్ నుంచి కేసు నడుస్తుందండి. ఆ కేసులో విజయం చేయమని అంతోని వారికి మొక్కుకున్నాను. ఇప్పుడు ఆ కేసు కొట్టివేయబడింది. గత 10 రోజుల క్రితమే ఆయనకు విజయం ప్రసాదించారు దేవుడు. దేవునికి వందనాలు. పునీతంతోని వారికి వందనాలు. తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు, అభాగ్యులకు వస్తారు. వాళ్ళు వాక్యం వినాలి, ఆ వాక్యంలో నేను ఎదగాలి అనే ఆశతో వస్తూ ఉంటాను. అందరూ సాక్ష్యం చెప్తుంటారు, అంతోని వారికి మేము ప్రార్థన చేస్తే మొక్కుకుంటే జరిగింది అని. గత మే జూన్లో జరిగిన నవీనాల్లో నేను కూడా పాల్గొన్నాను, అంతోని వారికి ప్రార్థన చేసుకున్నాను. మా అన్నయ్య మీద ఆఫీస్లో 15 ఇయర్స్ నుంచి కేసు నడుస్తుందండి. ఆ కేసులో విజయం చేయమని అంతోని వారికి మొక్కుకున్నాను.
ఇప్పుడు ఆ కేసు కొట్టివేయబడింది. గత 10 రోజుల క్రితమే ఆయనకు విజయం ప్రసాదించారు దేవుడు. దేవునికి వందనాలు, పునీతంతో అని వారికి వందనాలు. తాము కోరిన కోరికలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం ద్వారా అనాథలకు, అభాగ్యులకు అన్నదానం చేస్తుంటారు. పుట్టినరోజులు, పెళ్లి రోజుల వేడుకలకు అన్నదానం కోసం విరాళాలు ఇస్తుంటారు. ప్రియమైన దివ్యవాణి ప్రేక్షకులారా, ప్రభునామంలో మీ అందరికీ కూడా శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నాం. మన మెట్టిగూడ అద్భుతాల అంతోని వారి పుణ్యక్షేత్రమునందు 23వ తారీఖు అక్టోబర్ నెల నుంచి 18వ తారీఖు డిసెంబర్ వరకు కూడా నవదిన మంగళవార ప్రార్థనలు ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగినది. ఈ నవదిన మంగళవారములలో అనేక మంది భక్తులు పాల్గొని వివిధ రకాలుగా ఆధ్యాత్మికంగా మేలులను పొందుకొనుచు ఉన్నారని మాకు సాక్ష్యమిస్తూ ఉన్నారు. మరి భక్తుల కోరిక మేరకు ఈ యొక్క కార్యక్రమాలను ఇంకాస్త ముందుకు తీసుకుని వెళుచూ ఉన్నాం. ఎక్కడెక్కడి నుంచో భక్తులందరూ కూడా వచ్చి ఎన్నో మేలులను పొందుకొనుచు ఉన్నారు. మీరు కూడా ఈ 9 మంగళవారాలలో వీలైతే మీ యొక్క కుటుంబ సమేతముగా విచ్చేసి కనీసం ఒక మంగళవారం అయినా సరే పాల్గొని మీ యొక్క వ్యక్తిగత విన్నపాలను, ఆధ్యాత్మిక విషయములను దేవునికి సమర్పించుకొని పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మీరందరూ కూడా దీవించబడాలని మేము కోరుచూ ఉన్నాము. గమనించండి, 18వ తారీఖు డిసెంబరు ఆఖరి మంగళవారము. ఆ రోజు విచ్చేస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రేమ విందును ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొనండి. అదే విధముగా 12 గంటలకు జరుగుచూ ఉన్నటువంటి దివ్య బలి పూజను 11:30 మార్చడం జరిగినది. కాబట్టి 11:30 నుంచి ప్రధానమైనటువంటి దివ్య బలి పూజను ప్రారంభిస్తూ ఉన్నాం. గురువులు అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి స్వస్థతా ప్రార్థనలో మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులు అందరూ కూడా ఈ యొక్క మార్పును గమనించి ఈ యొక్క విషయాలలో మీరు కూడా పాలు పంచుకొని ఆధ్యాత్మిక మేలులు పొందవలసిందిగా అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దివ్య బాలయేసును ఎత్తుకున్న ఆ దివ్యమూర్తి స్వరూపంలో మాటలకందని ఆకర్షణ, భక్తిభావం తొడికిసలాడుతుంటుంది. కడలి అలల్లా ఎగసిపడే ఎంతటి వేదనైనా మెట్టుగూడలోని పునీత అంతోని వారి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే చాలు, ప్రశాంతత చేకూరుతుంది. అద్భుతాల అంతోని వారి పుణ్యక్షేత్రం మెట్టుగూడ 23 అక్టోబర్ 2018 నుండి 18 డిసెంబర్ 2018 వరకు జరుగు ప్రతి మంగళవార కార్యక్రమాలు. ఉదయం 6 గంటలకు పవిత్ర దివ్యబలి పూజ ఇంగ్లీష్లో, 7 గంటలకు పవిత్ర దివ్యబలి పూజ తెలుగులో, 11 గంటలకు పవిత్ర ఆరాధన మరియు దైవ వాక్కు తెలుగులో. నవంబర్ 27, 6వ మంగళవారం గురుశ్రీ పులి జోజప్ప గుంటూరు. డిసెంబర్ 4, 7వ మంగళవారం గురుశ్రీ దానియేలు విజయవాడ. డిసెంబర్ 11, 8వ మంగళవారం గురుశ్రీ దేవకుమార్ విజయవాడ. డిసెంబర్ 18, 9వ మంగళవారం గురుశ్రీ సురేందర్ వరంగల్. ప్రతి మంగళవారం నవదిన ప్రార్థనా సమయాలు. ఉదయం 6:55, 8:15, 9:45, మధ్యాహ్నం 2:00, 3:15, 4:30, సాయంత్రం 5:30, రాత్రి 7:30 మరియు 9:00. అక్టోబర్ 23 మరియు డిసెంబర్ 18న భక్తులందరికీ ప్రేమవిందు కలదు. రండి ప్రార్థించండి, అంతోనివారి ద్వారా దేవుని దీవెనలను పొందండి.
ప్రేమతో ఆహ్వానిస్తున్నవారు గురుశ్రీ డాక్టర్ వికే స్వామి రెక్టర్ మరియు విచారణ గురువులు పునీత అంతోనివారి పుణ్యక్షేత్రం మెట్టుగూడ. దివ్య బాలయేసును ఎత్తుకున్న ఆ దివ్యమూర్తి స్వరూపంలో మాటలకందని ఆకర్షణ, భక్తిభావం తొడికిసలాడుతుంటుంది. కడలి అలల్లా ఎగసిపడే ఎంతటి వేదనైనా మెట్టుగూడలోని పునీత అంతోనివారి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే చాలు, ప్రశాంతత చేకూరుతుంది. మహిమాన్వితులైన అద్భుతాల పునీత అంతోనివారిని స్మరిద్దాం, ప్రభువు ద్వారా స్వస్థతలు పొందుదాం. రండి, ఈ దివ్య ఆలయాన్ని సందర్శించండి. మన అవసరాలను నిత్యం ప్రభువుకు విన్నవించి కోరికలు తీర్చే అద్భుతాల అంతోనివారిని స్తుతిద్దాం, వేడుకుందాం, ప్రార్థిద్దాం, తరిద్దాం.